మనం ఈరోజు టేస్టీ కిచెన్లో మెంతి కూర టమాటో పులుసు కూరని ఈజీగా అలానే సింపుల్గా ఎలా చేసుకోవాలో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ నేను ఒక రెండు కట్టలు మెంతి కూరను తీసుకున్నానండి. అవి మనం ఆకులు మాత్రమే తీసుకోవాలి. కాడలు వేసామంటే చేదొచ్చేస్తుంది. దాన్ని ఇలా వాటర్లో కొంచెం కడుక్కొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ఇంకా మనం రెండు టొమాటోలు అలాగే రెండు పచ్చిమిరపకాయలు ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఇది రుచికి తగినంత, కారం ఒక టేబుల్ స్పూన్, అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు ఒక కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. అందులోనే మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరని అలానే కట్ చేసుకున్న టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంటే రుచికి సరిపడినంత ఉప్పు, అలానే ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం చింతపండు అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దాన్నంతా ఒకసారి గరిటతో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకుందాం. ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి. అప్పుడే మనకి కొంచెం స్లోగా అయినా చాలా టేస్టీగా కూర ఉడికిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా గరిటతో అంటే ఇలా స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోప్ కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాం. అందులోనే ఒక ఎండుమిరపకాయ, అలానే 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా తాలింపు గింజలను కూడా వేసుకొని కర్రీని అందులో యాడ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన మెంతి కూర టొమాటో పులుసు కూర రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.